గ్రహణం చూడడం వల్ల ఎవరికి ఎటువంటి నష్టం జరగదని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు వివరించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గ్రహణంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత ఐక్య సంఘం నాయకులు కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గ్రహణం సైన్స్కు సంబంధించిందని దీన్ని అడ్డం పెట్టుకుని జ్యోతిష్యులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు విజ్ఞానం తెలియజేసిన ప్రజా ప్రతినిధులు కూడా జ్యోతిష్యాలను నమ్మడం విచారకరమన్నారు. గర్భిణీలు చిన్నపిల్లలు ఎవరైనా గ్రహణం చూడవచ్చని తెలియజేశారు. సమాజం జన విజ్ఞాన వేదిక భీమసేన ఇతర మిత్ర సంఘాలు మేధావులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఇదిగో మీరు చెప్తున్నారు గ్రహణం ముందు స్నానం చేయాలి గ్రహణం అయితే సుంకాల పుంకాలుగా వాళ్ళు ప్రచారం చేసి జనాన్ని భయభ్రాంతం చేస్తున్నారు జనం ఎప్పుడు కూడా భయభ్రాంతి చెందకండి ఇదంతా కూడా మానవాళికి మంచి జరిగింది సముద్రం పొంగదు ఆలోచన కూడా ఉంది మాకు అయినా సరే పట్టించుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు స్వామీజీల చుట్టూ తిరుగుతుంటే మామూలు సామాన్య జనం ఈ జాతకాలు పిచ్చితో తిరుగుతూ రాళ్ళు తగిలించుకుంటూ నిమ్మకాయలు కడితే చైనా ఉన్నట్టు దుర్మార్గమైనటువంటి ఆ సైనికుల చేత 20 మంది మన సైనికులు చనిపోరు కదా ఆ నిమ్మకాయకి అంత చూడండి స్వేచ్ఛగా సూర్యగ్రహణాన్ని మూఢ నమ్మకాలను తరిమి కొట్టండి మూఢ విశ్వాసాలను శాస్త్రీయ విజ్ఞానాన్ని శాస్త్రీయ విజ్ఞానాన్ని శాస్త్రీయ విజ్ఞానాన్ని నా పేరు కొత్తపల్లి వెంకటరమణ దళిత హక్కుల సమఖ్య విశాఖ అధ్యక్షుడిని భారతనా సమాజం జ్ఞాన విజ్ఞాన వేదిక భీమసేన మేధావులందరూ కలిసి ఈరోజు విశాఖపట్నం అంబేద్కర్ భవనాల దగ్గర చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఒక అద్భుతం కనిపిస్తుంది ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంతో ఆనందంగా అద్భుతాన్ని చూస్తున్నారు ప్రజలను చూడమంటున్నారు కానీ ఇక్కడ మన భారతదేశానికి వచ్చేటప్పటికీ రకరకాల ఆంక్షలు పెడుతూ ఉన్నారు జాతకాలు చూసిన వాళ్ళు పండితులు మేము మీ చెప్పిందే కరెక్టు అని చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టి మసిపోసి మారిడిగా చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం సైన్సు చంద్రుడికి భూమికి చంద్రుడికి సూర్యుడికి చంద్రుడికి మధ్యన చంద్రుడు వస్తున్నాడు భూమి ఒక పక్క ఉంది సూర్యుడు ఒక పక్క ఉన్నాడు మధ్యలో వస్తున్నప్పుడు ఆ నీడ పడ్డం వల్లే అది గ్రహణం అది చిన్నప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం కానీ ఇప్పటికి కూడా మూఢ విశ్వాసాలతోటి మన నెట్టి ఇబ్బంది పెడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ గ్రహణం చూడడం వలన ఎవరికి నష్టం లేదు గర్భిణీ స్త్రీకి నష్టం లేదు మహిళలకి నష్టం లేదు చిన్నపిల్లలకి నష్టం లేదు వృద్ధులకి నష్టం లేదు ఎవరికీ నష్టం లేదు కేవలం పొట్ట కూటు కోసం అసత్యాలు సత్యాలుగా చేసి చెప్తున్నటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం ఒకటే చెప్తున్నాను ప్రభుత్వమే విజ్ఞానాన్ని పెంపొందించాలి ఈరోజు ముఖ్యమంత్రులు రాష్ట్ర
గవర్నర్ లో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా స్వామీజీల చుట్టూ తిరుగుతూ ఉంటే చిన్న చిటక వాళ్ళందరూ కూడా జాతకాల కోసం పండిత పామరల కోసం తిరుగుతూ ఉన్నారు మా జాతకాలు బాగున్నాయని చెప్పడానికి ఉంగరాలు పెట్టుకోండి ఇగో ఈ శాంతిలు చేయని అంటున్నారు శాంతిల వల్ల ఏమీ రాదు కేవలం ఇది సైన్స్ మూల జరుగుతుంది సైంటిస్టులు ఎంతో మంది చెప్పారు సైంటిస్టులు ఇది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళందరూ చంపారు కొంతమంది ఏమన్నారంటే భూమి పల్ల పరుపుగా ఉంది నాలుగు స్తంభాల మీద వస్తున్నాయి అన్నారు అది తప్పు అని చెప్పారు కొంతమంది ఏంటి ఒక ఒక పుష్పాకారంలో ఇలా ఉంది అన్నారు అది తప్పు అని చెప్పినటువంటి సైంటిస్టుల్ని అన్యాయం చెప్పిన చంపినటువంటి మతవాదులు ఉన్నారు ఈ ప్రపంచంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన దేశ రాజకీయ నాయకులే బోర్డర్ల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు కడుతూ ఉంటే మనం ఏం చేస్తాం పరిస్థితి ఇంత దుర్మార్గమైన పరిస్థితి కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి వాస్తవాలు తెలుసుకోండి గ్రహణం వల్ల నష్టం లేదు ప్రతి ఒక్కరూ కూడా తినొచ్చు తిరగొచ్చు హాయిగా ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు గ్రహణాన్ని చూడండి జ్ఞాన ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే భారతదేశం ఇతర దేశాలకంటే అద్భుతంగా వెళ్తుంది లేదనుకోండి తిరోగమనకు వచ్చి మరల పాత స్థాయికి వచ్చేస్తాం ఇక్కడ మతవాదులు కులవాదులు పెచ్చరిపోతున్నారు దాన్ని పక్కన పెట్టి మన దేశాన్ని కాపాడి మన దేశ సార్వభౌమత్వాన్ని మన రాజ్యాంగాన్ని మన పూర్వీకులను కాపాడుకోవాలంటే బౌద్ధులందరినీ కాపాడాలనుకుని జ్ఞానవంతులను కాపాడుకోవాలంటే ఈ యొక్క గ్రహణాన్ని ప్రతి ఒక్కరు చూడండి ఏ నష్టం లేదని సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి అదే ఉద్దేశం మీద ప్రభుత్వం కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చి ప్రజల స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వంటా వార్పు కార్యక్రమం చేసాం ఇక్కడ అన్ని కట్ చేసుకుంటున్నాం అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ నాన్ విజ్ ఉంది విజ్ ఉంది ఎవరైతే తినేసి ఇక్కడ పెడతాం ప్రతి ఒక్కరు కూడా తిని హాయిగా ప్రశాంతంగా ఉండి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మానవ సమాజ అధ్యక్షుల పనిచేస్తున్నాను ఈరోజు సూర్యగ్రహణం గ్రహాల కదలిక గ్రహాల నీళ్ళే ఏర్పడ దానివల్లే సూర్యగ్రహణం వస్తుంది భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావడం వల్లే గ్రహణం ఏర్పడుతుంది అంతరిక్షంలో నిత్యం ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఈ రోజుకి ప్రత్యేకంగా మనం పరిగణించవలసిన పని లేదు అయితే శాస్త్ర విజ్ఞానం పెరగలేని రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలు అనగా సూర్యుని చూడకూడదు సూర్యగ్రహణాన్ని చూడకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు ఆహారం తినకూడదు తింటే గ్రహణం మరి ఏర్పడుతుందని చెప్పేసి ప్రచారం అవుతుంది ఇది కేవలం మూఢనమ్మకం ఒక పక్క సైన్స్ ఫలితాలు నిత్యం మనం అనుభవిస్తున్నాం అదేవిధంగా నిత్యం మనం సైన్స్ ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు కూడా పూర్వకాలపు సిద్ధాంతాలను పాటించడం చాలా శోచనీయం రెండోది ఏంటంటే ఇతర గ్రహాలలో మనం నివాసాల కోసం ఏర్పడుతున్న క్రమంలో కూడా ఇంకా మనం మూఢనమ్మకాలు సూర్యుడిని పాము మింగడం వల్ల ఏర్పడిందని చెప్పే నమ్మకాలు చాలా తప్పు గర్భిణీ స్త్రీలు ఆహారం తినవచ్చు ఎవరైనా సూర్యగ్రహణం చూడవచ్చు అయితే దానికి కొద్దిగా జాగ్రత్తలతోనే గ్రహణాన్ని చూడవచ్చు సోలార్ ఫిల్మ్ కానీ అలాగే మైలార్ ఫిల్మ్ కానీ వాటితో తగు జాగ్రత్తలతో మనం సూర్యగ్రహణాన్ని వీక్షిస్తే మన కళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కళ్ళకి హాని కూడా ఉండదు గ్రహణాలు అనేవి మనుషులకి ఏ కొసాను కూడా హాని చేసే గ్రహణాలు ఏమీ లేవు మిత్రులారా మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా దూరంగా ఉండాలని అలాగే ఈ గ్రహణం టైంలో ఆహారం తిన్నా ఏం అవ్వదని అలాగే గ్రహణాన్ని చూసినా ఏం అవ్వదని చెప్పేసి ప్రజలకి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడం కోసం ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయవలసింది మిత్రులారా భయం లేకుండా అందరూ ఈవేళ గ్రహణాన్ని వీక్షించాలని చెప్పేసి మేము భారతనాథ సమాజం తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.